murderer. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్ట్రీమ్ రామ్కి గేమింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నాకైతే బుర్ర పాడైపోయిందన్నా. నేనైతే సీజన్ వన్ ప్లేయర్తో కాల్ మీ నువ్వు అయితే వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఆ సీజన్ వన్ నాడు అయితే తెలియదు, ఫ్రెండ్ లిస్ట్లో కూడా లేదు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటే మొన్న లైవ్లోకి వస్తే అన్ని బ్రో యాడ్ చేయి బ్రో, వన్ వీ వన్ ఆడుతాను అని చెప్పాను. సరే మన బ్రో వెళ్ళి ఆ బ్రోని అయితే అడగడం జరిగింది. వన్ వీ వన్ ఆడుతావు అంటే ఆడతాను అన్నాడు. సరే అని నేను ఆడాను. బట్ అయితే మనవాడైతే కొన్ని కండిషన్లు పెట్టాడు. బ్రో నువ్వు ఓడినా గెలిచినా సరే పక్క వీడియో అయితే అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అన్నాడు. సరే బ్రో ఓడిపోయినా గెలిచినా డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను అన్నాడు. ఇంకో కండిషన్ ఏంటంటే అన్న కవర్ ఫైట్ కొట్టకూడదు, ఏదన్నా సరే ఓపెన్ ఇచ్చుకొని కొట్టాలి అని చెప్పాడు. సరే అన్న నేను అసలు కవర్ ఫైట్ అంటే నచ్చదు, అసలు మ్యాక్సిమం ఓపెన్ ఇస్తాను అని చెప్పాను. నేనైతే నాకైతే నిజంగా మనోడు ఆడిన గేమ్ ప్లేకి అయితే ఎంత చిరాదెంగిందంటే అంత చిరాదెంగలేదు. నిజంగా సీజన్ వన్ వేసుకొని ఇంత ఎర్రిపోకులాగా ఆడుతాడా అనుకుంటాను. నేనైతే ఆడికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదన్న ఆడికి. ఫస్ట్ రౌండ్ డిజిట్ టేకల్ తీయాలి, సరే ఓపెన్ తీసుకొని కొట్టాలి అన్నాడు. సరే అని చూస్తాను, నేను డిజిట్ టేకల్ తీసుకొస్తే అది కింగ్ ఫిషర్ ఎట్టుకొని వచ్చిందన్న. ఆడ మినిమం కామన్ కూడా సెన్స్ కూడా లేదన్న ఆడికి. ఫస్ట్ రౌండ్ ఆడన్నా డిజిట్ టేకల్ తీసుకొస్తాడు, అంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా ఎంత బాట కూడా అయినా మినిమం తెలిసి ఫస్ట్ మ్యాచ్ అనేది డిజిట్ టేకల్ తీసుకొస్తాడు. సెకండ్ మ్యాచ్ నుంచి ఆడిస్తాం అలాంటిదా టమాటా కూడా కింగ్ ఫిషర్ ఎట్టుకొని వచ్చిండు. నాకు అప్పుడే తర్వాత ఎంగింది ఏదైతే తెరుపుకులా ఆడారా అనిపించింది నాకు. సర్లే ఎందుకులే మనకి ఎందుకని సైలెంట్గా అయిపోయినా. తర్వాత సెకండ్ రౌండ్ మనకు మెల్లలో వచ్చింది. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఆడ ఒక సైడ్ ఉండిపోతాడు నన్ను కవర్ చేసుకోవడానికి. లెఫ్ట్ సైడ్ తెలుసు కదా, ఎప్పుడన్నా సరే మన లెఫ్ట్ సైడ్ కార్నర్ వెళ్ళకూడదు. ఆడేంచి అక్కడ లైట్ సైడ్లో మొత్తం కవర్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉండిపోతాడు. ఆ లెఫ్ట్ సైడ్లోకి నేను వస్తుంటే కొడతాను, అంత ఎరుపు గేమ్ చూడండి. అక్కడ నోవాల్ వేస్తాడు, అటు సైడ్ వెళ్ళడానికి లేదు, ఇటు సైడ్ బయటకు కూడా రావట్లేదు. అది అక్కడ నుంచి అలా కొడతాను. ఇదేం చేశారు మీరు ఇంకా ముందు చూడండి, ఇంకెంత ఎరుపులో ఆడతారు ముందు చూడండి. ఇది ఫస్ట్ మూడు రౌండ్ నేనైతే ఓడిపోయాను. తర్వాత మీరు చూస్తే బుర్ర పాడైపోద్ది. సార్ గేమ్ ప్లే అంటే వేరే లెవెల్. మీకు సార్ గేమ్స్లో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత ప్రెస్టేజ్గా మాట్లాడడానికి కారణం ఏంటి మీరు అనుకోవచ్చు. గేమ్ అయిపోయిన తర్వాత చాలా యాక్టింగ్ రావాలి, చాలా యాక్టింగ్ చేస్తారు. దానికోసం నేనైతే అప్లోడ్ చేస్తున్న వీడియో అప్లోడ్ చేయాలని నాకు లేదు, ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ ఉంది, వీడియో అయితే కట్ అయిపోతుంది. నేను ఆడు కోసమని స్టోరేజ్ క్లియర్ చేసుకొని కొన్ని వీడియోస్ డిలీట్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు 3 రౌండ్స్ దాకా వస్తుంది, 3 రౌండ్స్ తర్వాత నుంచి స్టక్ అయిపోయింది, అంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చి ఆగిపోతుంది. చూడండి సార్ గేమ్ ప్లే, ఇది లాస్ట్ రౌండ్, ఇది 3వ రౌండ్. 3వ రౌండ్ కూడా నేను ఓడిపోతాను. సార్ అంటే వేరే లెవెల్ ఆడుతాను, నాకు అర్థమైపోతుంది, బుర్ర పాడైపోతుంది. నేను ఇలాగ వెళ్తున్నాను, నీట్గా ఓపెన్ ఇచ్చుకొని వెళ్తున్నాను. సర్లే వస్తాడు కదా అంటే అక్కడ నుంచి యూఎంపీ తీసుకొని అక్కడ నుంచి ఓపెన్ ఇచ్చేస్తాను. సరే అనుకో ముందుకెళ్ళాను, ఆ పక్క నుంచి కార్నర్లో వేసుకున్నాను. నేను లెఫ్ట్ సైడ్ ఎక్కితే మాత్రం డెఫినెట్గా కొడతాను నన్ను. ఏం చేస్తాను పక్క చెప్తున్నా, నేను అటు సైడ్ వెళ్తే పక్క వన్ టాప్ కొడేస్తాడు, అది పక్క గ్యారంటీ. ఆ సార్ అంతా ఎరుపప్ప గేమ్ ఆడుతుండే మరి నాకైతే అర్థం కాలేదు. తర్వాత వచ్చేసిండు ఉన్నట్టుని సడన్గా వచ్చేసిండు, ఈడేట్ ఇలాగ ఆడుతుంది నాకు అర్థం. బుర్ర పంచేలే ఏదైనా ఆడనొచ్చి ఆ ఓపెన్లోకి వచ్చి ఏదో వన్ టాప్లో కొట్టుకుంటారు, ఏదో ఆడనైనా ఏదో 2 రోజులు తేలిపోద్ది. సార్ సరికిలేసుకున్నా కూడా ఎరగొడతాను చూసారా మీరు. సార్ ఒకసారి అందరు కూడా ఐవీఎస్ వివేక్ సీజన్ వన్ మామూలుగా లేదు అతను గేమ్ ప్లే అయితే. నాకైతే అసలు నేను ఎన్ని సంవత్సరాలు గేమ్ ఆడాను, ఎన్ని సంవత్సరాలు రూమ్ ఆడాను, కానీ ఇలాంటి పెద్ద ప్లేయర్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఫ్రెండ్స్ మీరు అందరూ అనొచ్చు బ్రో ఆడు అలా ఆడే నువ్వేం ఆడావు బ్రో అంటే నుంచి బ్రో ఆడు ఫస్ట్ చేసిన ట్యాక్టర్కి నాకైతే పిచ్చి తెంగుతుందన్న, మామూలు పిచ్చి తెంగట్లేదండి. భూమికి అది బాధలు అనిపిస్తుంది, అది అంత ఓవర్ హ్యాకింగ్ అంత రూల్ చేశాడు. ఎంత సీజన్ వన్ ప్లేయర్ అయితేనే మాత్రం అంత బిల్డప్ అది కొనుక్కునింది. ఆడు ఫస్ట్ నుంచి ఆడింది అయితే కాదు, ఫస్ట్ నుంచి ఆడిన గేమ్ ప్లే అయితే ఎలాగుంటుందో మీకు తెలుసు. అంత ఎరిపప్లాగా అయితే ఆడు నాకైతే ఒకటే అనిపించిందన్న, అంటున్నా బ్యాక్ చేసి బ్యాక్కి వెళ్ళిపోతాం ఇలా టమాటి గోల్తో ఆడలేము, ఇది అంత వేస్ట్ అనిపించింది. మళ్ళీ ఎందుకులే మళ్ళీ అతనికి అసలు యాటిట్యూడ్ చాలా ఎక్కువ కనబడుతుంది నాకు, అతను మాట్లాడలేని అర్థమైపోతుంది. చాలా గేర్ ఎక్కువ అంటే గేర్ ఎక్కువ అంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, చాలా యాటిట్యూడ్. మనకు అసలు ఏ కన్నా దెంగం అలాంటి యాటిట్యూడ్. సర్లే ఆయన కొట్టేస్తే నన్ను కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది కాబట్టి ఆడాను. నేనైతే కొడతాను ఎందుకంటే ఆడు ఆల్రెడీ ఆడి గేమ్ ప్లే అయితే నేను చూశాను, అందుకని రూమ్ అయితే పిలిచాను. సరే ఆడుతానన్నాడు. సరే మనోడు అయితే ఇట్లే వస్తాడు. అసలు ఓపెన్ అయితే ఇవ్వట్లేదు, ఓపెన్ ఇచ్చేది పక్క కొడేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఓపెన్ అయితే ఇవ్వట్లేదు, ఫస్ట్ రౌండ్ అయితే ఓపెన్ ఇచ్చాడు, బాధిస్తాను. గాయస్ మీ అందరికీ చెప్పాను కదా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని, కరెక్ట్గా ఫస్ట్ రౌండ్ అన్ని ఇలా కొట్టాను. ఆడి 3 కొట్టాను నేను 1 కొట్టాను. దాని తర్వాత అయితే 3 vs 3 అయ్యే మెడ్ షాట్లు అన్న ఆడైతే మరి లైఫ్లో గుర్తుండదు. అన్నీ ఎర్రగా పడ్డాయన్న, నాకైతే చిన్ననవరాలేదు అమ్మ, నా అసలు రికార్డింగ్ చేయలేదు అనిపించింది. తర్వాత కూడా ఆడాను. తర్వాత ఇప్పుడు మీకు అసలైనా అసలు సార్ గేమ్ అనేది మీకు తెలుస్తుంది. సార్ ముందైతే అంత ప్రెస్టేజ్ ఇచ్చేసారు తెలుసా అన్న, సాలిడ్ కవర్ అయితే కొట్టకూడదు బ్రో అంటుండు. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను ఆడికైతే. దాని తర్వాత నాకు చేసిన లాస్ట్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల ఇలా మాట్లాడాల్సి వస్తుంది గేమ్ అయిపోయిన తర్వాత.
స్టార్ట్ చూడండి. అసలు నేనైతే అసలు అది అర్థమైపోయింది అడిగి ఇంకా ఏం చేయట్లేదు నాకు అర్థమైపోయింది అడిగి గేమ్ ప్లే అర్థమైపోయింది అడిగి ఓపెన్ ఎత్తే అడిగి పడిపోతుంది ఏ రట్లో పడిపోతున్నాయి ఆడైతే ఇంకా బుర్ర మర్చిపోలేదు ఆ షాట్లు మాత్రం లైఫ్లో మర్చిపోద్ది అడిగి అది ఇలాగ రావకాలే పడిపోతుంది ఆడైతే పక్కాను ఆడు అనకూడదు ఎందుకు మీకే మీ చాయిస్ వదిలేస్తున్నాను ఆట వచ్చి కాకపోతే ఆడు ఇంకా సీజన్ వన్ కదా ఓపెన్ ఓపెన్ కదా అంటే నాకు ఇంకా భయం వేస్తుంది ఆడు ఎలిమినేట్ అయిపోతాడు ఆడు ఫస్టే చెప్పాడు బ్రో నువ్వు కవర్ ఫైట్ కొడితే మాత్రం నేను ఎలిమినేట్ అయిపోతాను అంటుండని నేను ఇంకా రష్ కొట్టేస్తున్నాడు నేను అడిగి అలాగే నాకు అర్థమైపోయింది ఆడు అదే అర్థమైపోయింది మళ్ళీ ఎందుకన్నా డూ నాట్ కాల్ మీ వాట్ ఇది ఇది అంటారని నాకు అర్థమైపోయింది ఇంకెందుకులే నేను వదిలేస్తానండి నాకు ఆడు మామూలుగా ఓపెన్లో ఆడతాడు ఇది ఇది అన్నాడు బట్ ఈ మ్యాచ్ తర్వాత చూడండి మీరు బుర్ర పాడైపోద్దండి మీకైతే మీకు ఎలాగనిపించింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాదేం తప్పు ఉందంటే వీడియో డిలీట్ చేసేద్దాం తప్పకుండా. మీరు ఆడియన్స్ కుర్రోలు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సీజన్ వన్ ప్లేయరు మళ్ళీ బ్యాటింగ్ చూస్తే అన్నోనే అంటే బుర్ర పాడు అది మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఓపెన్ ఇచ్చేవాడు ఏం చేయలేదు నా ఫుల్ డ్యామ్ బెల్త్ అలాగే ఉంటుంది ఏం కొట్టలేడు ఓపెన్ ఎత్తాడు ఆడు ఏంటంటే కవర్ ఫైట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మీకు వేరే లెవెల్ అన్న గేమ్ ప్లే అంటే వేరే లెవెల్. నీకైతే నాకైతే బుర్ర పాడైపోయింది ఇక్కడైతే అసలు వేరే అంటే వేరే లెవెల్. నేను షాక్ అయిపోయాను ఇంకా ఇచ్చేద్దా అనిపించింది నాకైతే నేను రెండు జోబులు చేతులు ఎత్తుకొని అలా వెళ్ళిపోతాను ఇంటికి అలాగ ఉంటుంది ఇక్కడ గేమ్ ప్లే అయితే అంటే మామూలు లేదు అతని గేమ్ ప్లే అయితే. ఇప్పుడు చూడండి మీరు ఒక షాకింగ్లో నేనైతే మాట్లాడినా సైలెంట్గా ఉంటాను మీరే చూడండి అసలు వేరే లెవెల్. అసలు ఏం జరిగిందో కూడా మీకే తెలీదు అసలు ఎంత స్ట్రాటజీగా విన్ను అడిగి ఇచ్చేస్తాను కదా విన్ను దానికేముంది మరి ఇలాగ ఆడాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే ఇలాగ ఆడాల్సిన అవసరం లేదు. అక్కడ రెండు గునోవాలు చేశాడు కుర్రాడు చూడండి అక్కడ రెండు గునోవాలు వేశాడు కుర్రాడు చూసారు కదా అన్న మనోడి గేమ్ ప్లే అయితే వేరే లెవెల్. అసలు అక్కడ కూడా చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ కూడా రాదు పిన్ డ్రాప్ సైలెంట్ కూడా దానికి మళ్ళీ రూల్స్ బొక్కల రూల్స్ ఆ ఎరుపు కూడా మళ్ళీ రూల్స్ అన్న ఓడిపోయినా పెట్టాలి పవర్ ఫైట్ లో కొట్టకూడదు ఓపెన్ ఛాలెంజ్లు ఇచ్చుకోవాలి ఇది అదే బొక్కల మాట్లాడిన ఆడడం అవసరమా అక్కడక్కడ గ్లోబాల్ చేసి ఎడ్డు వెళ్ళిపోయా తెలియదు చిన్న సౌండ్ కూడా రావట్లేదు అంత ఎరుపు గేమ్ ఆడి ఎలాగుంటుందన్న నాకైతే ఇంకా ఆడికైతే కింద నీళ్ళు పైలు లేపాలి అనిపించింది 8 mm రాడ్ 9 mm రాడ్ తీసుకొని ఇచ్చేద్దాం అనిపించింది కానీ సరే ఎందుకులే అయిపోయింది అయితే అయిపోయింది కదా అనుకున్నాను తర్వాత ఈ రౌండ్ కూడా అలాగే చేసిండి అన్న నాకైతే బుర్ర పాడు అసలు 1v1 అంటే ఎవరో ఒక పొజిషన్కి వచ్చి కొట్టుకుంటారు కదా అదే కదా అసలు రూల్స్ దగ్గర ఏదంటే వన్ టాప్లో లేకపోతే స్ప్రేలో ఏదో ఒకటి కొడతారు. నేను ఎక్కడికి వచ్చానో నాకు మనిషి మళ్ళీ కనబడట్లేదు నాకు బుర్ర పాడైపోయింది ఇది ఎట్లెళ్ళి వచ్చేస్తుంటారా బాబు అని ఆడు ఎప్పుడో నాకు తెలిసి ఎప్పుడో రూమ్ ఆడండు కొత్త అకౌంట్ కొనుక్కొని ఉంటాడు కొద్దిగా డబ్బు ఉంటాడు అనుకుంటా ఆ 7000 బ్యాచెస్ కొన్నాడు అంటే మినిమం డబ్బులు ఉండే ఉంటాయి అంటే అడిగాడు 7000 బ్యాచెస్ కొన్నాడు అంటే అడిగాను బ్రో అన్ని బ్యాచెస్ కొన్నా ఏమవుతుంది బ్రో అంటే కొనాలి బ్రో మాకు అదొక అలవాటు అన్నాడు. సర్లే బ్రో కొద్దిగా డబ్బు ఉంటాడు అన్నాను కొద్దిగా చాలా యాటిట్యూడ్ అయితే చాలా ఎక్కువ ఉంది పొగరు అనగడదు మళ్ళీ బ్యాడ్ అయిపోతాను నేను చూడండి కుర్రోడ్ అయితే అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అసలు ఓపెన్ అన్న నేనైతే అసలు మాక్సిమం గ్లోమల్లో యూజ్ చేయట్లేదు ఒకటో రెండో యూజ్ చేస్తాను మన కుర్రోడు మాత్రం అసలు వేరే లెవెల్. అసలు కొడతండో మళ్ళీ కనబడట్లేదు కొడతండో కనబడట్లేదు నీకు ఆల్రెడీ అక్కడ వాయిస్ ఉంటుంది ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అది విన్నాడు ఇది ఎంత పెద్ద మాట్లాడిన మాటలు విన్నాడు అక్కడ మా ఫ్రెండ్ నా పక్కన ఉండి ఇది ఎంత పెద్ద మాట్లాడితే చూడండి కవర్ ఫైట్ అబ్బా బాబు ఏమన్నా కొడతాడు అన్నాడు ఇప్పుడేం చూస్తారు చూడండి బయటకు రాడాడు అసలు ఆ బయట అలా కొట్టినా ఉంటాడు ఆ కవర్ ఫైట్ నేనే ఓపెన్లు ఇచ్చుకోవాలా రాడు నుంచి బయటికి రాడు దాని మాత్రం పెద్ద మాట్లాడు ఓపెన్ ఇస్తాను ఎలిమినేట్ అయిపోతాను అంత సీజన్ వన్ ఉంటే మాత్రం అంత గేర్ చేయడం కరెక్ట్ కాదు సర్లే అలాగా కొడేస్తానని చిన్న కాన్ఫిడెన్స్ మీద అయితే నేను ఆడాను చూడండి మీరైతే వీడియోని చూడండి ఫుల్ దాకా ఇది ఇది కొత్తడా చూడాలి ఇది మనసులు కర్రగాని లోకమే లోకమా నాకైతే నిజంగా లాలయ్యాలనిపించింది అన్న అది కేసుకొని లాలయ్యాలనిపించింది నాకైతే నిజంగా లాలయ్యాలనిపించింది ఎంత డాష్ డాష్ వచ్చే గేమ్ అయితే ఇంతవరకు ఆడతాడు అనుకోలేదు నేను కంప్లీట్ 18+ కుర్రలో చాలామంది అడుగుతుంటారు కదా 18+ చెయ్యండి అనేసి నాకు వచ్చే ఫైర్కి చేస్తున్నాను మరి ఏదనుకుంటే అది కావాలంటే డిలెక్ట్ చేసేద్దాం దానికేం లేదు కనబడ్డాడు ఇక్కడైతే సేమ్ స్ట్రాటజీ పాటించాడు అక్కడైతే రెండు గ్నోవాల్స్ ఎట్టాడు నాకు డౌట్ వస్తుంది ఎందుకో మళ్ళీ ఇదేదో నాకు ఇందాక కూడా చాలా భయం వేసింది మనిషి కనబడపోతే కనబడపోతే అసలు నాకు చిన్న టెన్షన్ వచ్చింది ఎనిమి ఎక్కడ ఉన్నాడు తెలియదు ఏ బొక్కలు కొడతాడో తెలియకపోతే అసలు నాకు సిఎస్ రూము అసలు 1v1 ఛాలెంజ్ ఆడినట్టే లేదు నాకైతే అసలు అటు సైడ్ వెళ్ళిపోండు అమ్మ గ్నోవాల్ అన్న వేసింది నాకు కొద్దిగా
రిలీఫ్ వచ్చింది అన్న గ్లోబల్ వేయడంతో కొద్దిగా అదే కదా ఫ్రీ అయ్యాను నేను. ఆడ కనబడ్డాడు సర్లే నాకు ఎనిమి కనబడ్డాడు అని కొద్దిగా ఫ్రీ అన్నాను. ఇంకోటి బయటికి రావట్లేదు అన్నాడు, అసలు చిన్నది కూడా బయటికి రావట్లేదు. అదే ఇంకా ఆడితే ఇలా కాదు, ఆడ వేస్ట్ కూడా నాకు అర్థమైపోయింది అనుకోని పొజిషన్. ఇంకా ఆడ కష్టం అన్నాడు, బయటికి రాడు ఇది రాదు నాకు అర్థమైపోతుంది ఇంకా సిచ్యువేషన్. 6-5 బొమ్మలు కొండదు ఇప్పుడైతే చిరగొట్టాలండి. అట్లా బయటకు వస్తే బాగుంది అన్నాడు, బయటికి రావట్లేదు. కవర్ ఫైట్ అయితే ఆడొద్దు అన్నాడు. ఫస్ట్ అయితే ఫస్ట్ అదే చెప్పండి, నేను రికార్డింగ్ అయితే చేయలేదు. అది గుర్తు ఏంటంటే ఒకవేళ నేను తెలిసిన మనోడి తెలిసినా సరే తర్వాత అన్నా ఇలా మాట్లాడన్నా ఇలాగన్నా అన్నా అంటే అందాం అనుకున్నాను. బట్ మనోడు ఇలా రూల్స్ కండిషన్స్ పెట్టాడు కవర్ ఫైట్ కాదు. ఓపెన్ ఫైట్ అయిందా నేను ఏదో ఫ్రెండ్లీ అటు ఇటు కొట్టుకుంటారు కదా, చిరునందడితో ఆడితే కొద్దిగా వీడియో ఓడిపోయినా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. మాక్సిమం గెలిచేస్తానని నాకు తెలుసు, ఎందుకంటే ఆడ గేమ్ ప్లే నాకు తెలుసు, ఆల్రెడీ నేను ఆడితే ఆడాను కాబట్టి నాకు ఆడ గేమ్ ప్లే తెలుసు కాబట్టి ఈజీగా కొడేస్తానని అయితే నేనైతే ఆడమన్నాను. సరే ఆడుతాను అన్నాడు, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన సార్ అయితే చూడండి, అది వెళ్ళిపో లోనకి వెళ్ళిపోను, వెళ్ళిపో మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అది వేరే లెవెల్ పేరు సిగ్గు తరం ఏం లేదు. కవర్ ఫైట్ కొట్టద్దు అన్నాడు అన్న నాకు, అందుకే ఆడు అన్ని కండిషన్లు పెట్టాడు. కవర్ ఫైట్ కొట్టుకో ఇది కొట్టుకో అంటే నేను ఎప్పుడో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్ గారు ఇక్కడ ఇమోట వేస్తారు అక్కడ కూర్చొని. నేను ఇలాగ ఓపెన్ వేస్తున్నాను, అక్కడ సారు ఎంతనో కొద్దిగా రిచ్ కదా చెప్పాను కదా, కొద్దిగా రిచ్ అని ఎంటన్ ఇమోట వేస్తాడు సార్ గారు. ఇక్కడ నేను మెడికెట్ డ్యామేజ్ చేసిండా చూడండి, అక్కడ సార్ గారు ఎంటన్ ఇమోట వేస్తుండ్రు అతను, అది కూడా ఎంటన్ షాప్ దగ్గర నేను చూసారా అన్నా. మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత అన్నా నువ్వు ఎందుకన్నా ఇమోట వేసావు అని అడుగుతుండే. మళ్ళీ పెద్ద పూక్ ఫైటర్ లాగా అక్కడ వేసింది ఏటో ఆడు, మళ్ళీ నన్ను అడుగుతాడు పెద్ద టమాటోడు. ఇంకా గేమ్ ఆడాలంటే విరుత పట్టేస్తుంది అన్న. ఇంకా ఏదైతే అది అయిపోయింది, పోతాయిపోయాం ఓడిపోతే ఓడిపోయాను. ఇంకైతే నేనైతే వెళ్ళిపోతున్నాను, ఆడు ఎక్కడికి బయటికి రాడు బాట్నా కూడా అసలు ఎక్కువ గొప్ప ఇరిటేటింగ్ వస్తుంది. వస్తుండో దింగేస్తుండో అదిగో, అసలు వస్తాను నేను అంత ఓపెన్ ఎత్తున్నా, నీట్గా డ్యామేజ్ చేస్తుండో దింగేస్తుండో, మళ్ళీ డ్యామేజ్ చేస్తుండో దింగేస్తుండో, జోన్లో కూడా ఉంచేస్తుండో. 2 నిమిషాలు చిరా దింగితుంది. ఇంకా ఇడితే ఇలా కాదనుకోని ఇంకా తెగించేద్దాం అనుకుంటున్నాను. టూ నాట్ వచ్చేస్తుంది, ఆడ పక్కన ఓపెన్ అవ్వడు. మళ్ళీ పెద్ద బిల్డప్ సార్ గారు, మళ్ళీ పెద్ద ఫ్లోర్లాగా బ్రో ఓపెనే కొట్టాలి బ్రో, కవర్లో కొట్టకూడదు బ్రో, ఎలిమినేట్ అయిపోతాను బ్రో, బ్యాక్ అయిపోతాను బ్రో అని. ఆడు బ్యాక్ అయిపోతాడేమో ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను నేను, చాలా భయపడ్డాను. మళ్ళీ వీడియో ఏం కంటెంట్ పెట్టాలో తెలియదు మళ్ళీ ఎందుకు. అది గేర్ అట్లా అయితే పడ్డాయి అడిగి టమాటి అడిగి చాలా రిగ్రెట్ చేస్తాను మళ్ళీ. మళ్ళీ గ్నోబాల్ వేశారు అసలు సార్ గారు ఆడిన గేమ్కి ఇంకా బ్లాక్ చేసేద్దాం అనుకున్నాను, మరి ఇంకెందుకు లేని సుద్రీసాను. మళ్ళీ ఇక్కడికైతే వచ్చి మెడికిట్ వేసేస్తాను సార్, సార్ గారితో కొట్టాను పడుకుని పెట్టి సార్ అయితే. ఇక్కడైతే ఇప్పటిదాకా ఆడానన్న, ఇప్పుడైతే అసలు సిచ్యువేషన్ అయితే మామూలుగా ఉండకూడదు, సిచ్యువేషన్ అయితే వేరే లెవెల్. ఇక్కడైతే మన స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది, స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అన్న. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే లేదు, అంటే మ్యాక్సిమం ఉన్నంత వరకు ఉంది. ఇక్కడ నుంచి అయితే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది, లాస్ట్లో స్క్రీన్ షాట్ చేశాను. ఇందులో ఏం లేదు, మనోడే గెలిచాలే. నాకైతే అంటే చిరా దింగుతుంది అక్కడ, అసలు లాస్ట్ గేమ్ అయితే ఇంకా బుర్రపాడు మీకు తీయలేదు. అసలు తెరుపు గేమ్ ఎవడైనా ఆడతాడో అనిపించింది మీకైతే. నేనైతే అడిగాను గేమ్లో లాబీలో పిలిచి అడిగిన తర్వాత అసలు రికార్డింగ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. నేను ఆల్రెడీ బ్యాక్ వెళ్ళి స్టోరేజ్ క్లియర్ చేస్తున్నా సార్, అవ్వట్లేదు. లాస్ట్ ఫుల్ అయిపోయింది అని చూపిస్తుంది. ఇంకా నేను ఇంకా ఇలా కాదు కదండి లాస్ట్కి వెళ్ళి బ్రో అర్థం చేస్తా బ్రో, ఏదో పూకులో మాట్లాడావు స్టార్టింగ్లోని, బొక్కగడి బొక్కలా కవర్ ఫైట్ అన్నావు అంట నుంచి బ్రో నువ్వు పోచంకిలా చేసింది ఏంటి బ్రో అంటాడు. పోచంకిలా నేనేం చేశాను బ్రో అని అడిగాను. నేనేం చేశాను, నువ్వు కవర్ ఫైట్ కొట్టలేదు అంటే బ్రో మీ ఫ్రెండ్ ఆల్రెడీ స్పెట్టైట్లో ఉన్నాడు కదా, ఆడున్నాడంటే 2 ఫస్ట్ కిక్ వచ్చేసాడు అన్న. సర్లే ఏదో కిక్ వచ్చేసాడు కదా అని చూసాను, మళ్ళీ యాడ్ చేశాడు. మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ వెళ్ళాను. బ్రో నువ్వు ఇమోట్ ఎందుకు వేసావు బ్రో అని అడుగుతాడు. బ్రో ఇమోట్ నువ్వు ఏది బ్రో ఎంటన్ ఇమోట్ వేయలేదా నువ్వు అక్కడ, నేను మెడికెట్ వేసుకుంటుంటే అని అడిగాను. నేను వేసాను బ్రో అంటే అందుకే నేను గాయస్ స్క్రీన్ షాట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. డెఫినెట్లీగా అబ్రోయే గెలుస్తాడు, 7-6 మనోడిదైతే 7 అబ్రోయే గెలుస్తాను చెప్పుకుంటున్నాను. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతను ఆడే రూల్స్కి అతను పెట్టే లాంగ్వేజ్ చాలా ర్యాష్గా మాట్లాడాలి, నాకైతే నచ్చలేదు. నేను అందుకే కంప్లీట్ 18+ నచ్చాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.